que se escapa de ti, que no se trata de ti. Todo lo bueno se gasta de ti. Rey, usted cantora, vaya carna corga, gatana yala, perra pono. Ni chapa, pani patle de toque. ఈ ఏమైంద్ర బామ్మంటే పొద్దు పొద్దున ఎవడో బాగా ఎగిరేస్తున్నట్టున్నా. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నంటే మాకు ఇక్కడెక్కడ లేదనమాట. మా ఫ్రెండ్ గారు సతాయిస్తున్నాళ్లే బావా. ఏమని సతాయిస్తున్నాడరా? అరే నా వాట్సాప్ లో నా నెంబర్ పంపవని నాకే మెసేజ్ చేస్తుండు. ఏంటి నీ వాట్సాప్ నుండి నీ నెంబర్ మెసేజ్ చేయమనడా? నువ్వే అనుకున్నానరా, నీ ఫ్రెండ్స్ కూడా నీలాగే అనమాట. టైం అలాంటిదిలే. సర్లే చిన్న పని ఉంది, ఓ 500. 500? నా గురించి నీకు తెలియదు అనుకుంటా. నా దగ్గరుండి ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్దా. అవునా? నా గురించి నీకు తెలియదు అనుకుంటా, ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టను. ఒకసారి వాట్సాప్ చూడు. వాట్సాప్? పక్కనే ఉన్నా కదా, ఎంతలో ఏం పంపావు? అదొక సంక్రాంతి పండగ రోజు, కోడి పందాలు కూడా ఆడకుండా మీ అక్క మెల్లో 3 ముళ్ళు వేశాను. ఇది ఎప్పుడు తీసావురా? నిన్నే నువ్వు మాట్లాడేటప్పుడు సేఫ్టీ ఉంటుందని తీసా. నా దగ్గర ఇవే ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోరా. నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఎక్కువ పెట్టుకో. ఏమైంది తిక్కల మగ నానా? ఏమైందా? మొన్నేమో వీళ్ళిద్దరు మార్కులు దిద్దుకున్నారు, నిన్న ఈ హేమోగాడు క్లాస్ లో బూతులు మాట్లాడుతున్నాడంట. ఈడేం బూతులు మాట్లాడతాడక్క? హేమో ఏం మాట్లాడావమ్మా? వీళ్ళిద్దరితో నా వల్ల కావట్లేదురా. అన్నం తినమంటే తినరు, చదవమంటే సరిగ్గా చదవరు. ఇలా కాదు, వీళ్ళిద్దరినీ పారాయణ సార్ దగ్గర ట్యూషన్లో చేర్చేస్తా. ఇప్పుడు కుదురుతుంది. నువ్వుండక తన్వి, ఆడంటే చిన్నపిల్లారు తెలియదు. నువ్వు పెద్దానివే కదా, నువ్వేందుకు మార్కులు దిద్దుకున్నావు? దిద్దింది నువ్వే కాదు మామయ్య. అక్క నువ్వే కరెక్ట్ అక్క, ఇలా ట్యూషన్ లేదాం. పిల్లలు, ఈరోజు నేను మీ అందరికీ అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఉన్న తేడా గురించి చెప్తాను. అదృష్టం అంటే ఏంటంటే, శవం కోసం గొయ్యి తవ్వుతుంటే అందులో లంకెబిందెలు దొరకడం. మరి దురదృష్టం అంటే ఏంటంటే, లంకెబిందెల కోసం గొయ్యి తవ్వుతుంటే అందులో పడి చావటం. అర్థమైందా? అందరూ రేపు దీన్ని 100 సార్లు రాసుకుని రావాలి. అరుస్తావే, డిస్టర్బ్ చేస్తావే, పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కదా. అదేంటి మాస్టారు, అక్కడ పిల్లలెవరూ లేరుగా. నా రూల్స్ పాటించలేక పిల్లలందరూ పారిపోయారు, కానీ నేను మాత్రం నా రూల్ ప్రకారం పాఠాలు చెప్తున్నా. అమ్మా మళ్ళీ సైకో సారిస్ట్లా ఉన్నాడే, ఒక్కసారి ఆలోచించమ్మా ప్లీజే. ప్లీజ్ లేదు, ఏం లేదు, చదువుకోకపోతే ఎదవలా తయారవుతారు. చదువుకుంటే ఎదవలా తయారవుతారు. మాస్టారు ఏదో మాటలేం పట్టించుకోకండి మాస్టారు, నా పిల్లలకి ఎలాగైనా మీరే చదువు చెప్పాలి. చెప్తానమ్మా, నేనున్నది అందుకేగా. కానీ నేను అడిగే ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానాలు చెప్తేనే ట్యూషన్ చెప్తాను, అది కూడా ఫ్రీగా. అడగండి మాస్టారు, వీళ్ళు నా పిల్లలు, దేనికైనా ఆన్సర్ చెప్తారు. బాబు అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? మమ్మీ. గుడ్. నా పిల్లలు మాస్టారు. మరి పెద్దమ్మని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? బిగ్ మమ్మీ. మాక పిల్లలు మాస్టారు. బాబు మరి బాబాయిని ఏమంటారు? స్మాల్ డాడీ అంటాం. అప్పుడప్పుడు ఇలా కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక చిక్కు ప్రశ్న అడుగుతా. ఎందుకు మాస్టారు చిక్కుల్లో పడ్డాం? అడగండి. మీ ముందు ఒక ముసలాయన 500 రూపాయల నోటు పడేసుకొని వెళ్తున్నాడు, అప్పుడు మీరేం చేస్తారు? మరి నువ్వేం చేస్తావు నాయన? ఏం పిల్లలరా మీరు, అసలు అసలు డిసిప్లినే లేదు. పిల్లలు ఎలా పెంచాలో తెలీదా మీకు? నాళ్ళు నా కొడల్నే తిడతావా? నెల తిరిగే లోపు వీళ్ళిద్దరికి స్వయంగా చదువు చెప్పి టాపర్లని చెప్పి చూపిస్తా. ఇది ఈ మేనమామ ఛాలెంజ్. గెట్ అవుట్. ముందు ఇంటికి గేట్ పెట్టుకో, తర్వాత గెట్ అవుట్ చెప్తూ కానీ రండక. పిల్లలు మనం పాఠం కంటిన్యూ చేద్దాం.
ఇంటికి వచ్చేసాం, ఓవర్ యాక్షన్ ఆపు. పెద్ద ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వీళ్ళిద్దరు ట్యూషన్ చెడగొట్టావు. ఇప్పుడు ఎవడరా వీళ్ళిద్దరికి ట్యూషన్ చెప్పేది? అక్క, నువ్వు నన్ను తక్కువ అంచనేస్తున్నావు. ఐ యామ్ ఎ మెకానికల్ ఇంజనీర్. చదివి నవలేతి, నువ్వు వెళ్లే కార్ కి సడన్ గా రిపేర్ వచ్చింది అనుకో, ఏం చేస్తావురా? సీరియస్ గా కార్ దిగి మెకానిక్ షాప్ దాకా తోసుకుని పోతా. నువ్వు తోసుకుని పోతావా నెట్టుకుని పోతావా నాకు అనవసరం. ఈసారి ఎగ్జామ్ లో వీళ్ళిద్దరికి మార్కులు తక్కువ వచ్చినాయి అనుకో, వాళ్ళకి కాదు నీకు పగిలిపోద్ది. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను కదక్క. అల్లుడు కోడలు, బి రెడీ టు స్టడీ. అంత ఛాలెంజ్ చేసేస్తే పదం చదువుకుందాం. నా నాలెడ్జ్ అంతా మీ బ్రెయిన్లలోకి ఎక్కిస్తా. ఒక పక్క జనరల్ నాలెడ్జ్, ఇంకో పక్క బుక్ నాలెడ్జ్. చదివితే తెల్లారిలోపు టాపర్లు అయిపోవాలి. చదవండ్రా. మామయ్య, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. సేమ్ టు మీ. నాకు అర్థమైందిరా, మీకిద్దరికి మోటివేషన్ కావాలి. ఇప్పుడు నేను ఒక పాట పాడతా, అది వినగానే మీరు అన్నే చదువుకుంటారు. ఓకేనా? ఓకే. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమనం. ఏంట్రా చదవడం ఆపేశారు? గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొనమే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురే తీరాలి. ఓడిపోవద్దు, రాజీ పడద్దు, నిద్రే నీకొద్దు, నింగే నీయద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొనమే బ్రతుకు. ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు. కటవే అంటేట ఓడిపోయినప్పుడు పెట్టలుగా పెట్టా. ఏ మామా, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్ అయిపోయినాయనా మళ్ళీ ఆటల్లోకి దిగారు? ఇంతకీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో? ఈ రోజు రేపు వస్తాయి. నువ్వు నన్ను తిట్టిన తిట్ల నెనికి తీసుకోవడానికి రెడీగా ఉండు. రే, ఎవరో వచ్చినట్టున్నారు, పోయి చూడు. ఈ టైంలో ఏ ముస్టాడు వచ్చిండో. ఏంట్రా? తన్వి హేమంత్ల పేరెంట్స్ ని కలవాలి. చూసుకోనరా అక్క, నీతో ఏదో మాట్లాడాలంట. చెప్పండి. వాళ్ళ మదర్ మీదేనా అండి? అవునండి. మీరెవరు? వాళ్ళు చదువుకునే స్కూల్లో అటెండర్ని. అటెండరా? మా పిల్లలు క్లాస్ ఫస్ట్ వచ్చారా? క్లాస్ ఫస్ట్. ఒకసారి వాళ్ళు రాసిన ఆన్సర్స్ చదవండి. మన కోచింగ్ దెబ్బకి పేపర్లు ఇంకొచ్చా అనమాట. ఒక్కటే జననం, ఒక్కటే మరణం. హిందీ ఆన్సర్ చదవండి. ఇది రాసారా? ఒక్కటే గమనం, ఒక్కటే గమనం. చదవండి. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. ఇదే కాదండి, మధ్య మధ్యలో బాగు మిల్క బాగు అక్కడక్కడ జయమ్మని తేరా. ఈ ఎగ్జామ్స్ అనుకుంటున్నారా, మోటివేషనల్ టెస్ట్ అనుకుంటున్నారా? ఇలా పరీక్షలు రాస్తే మా స్కూల్ కున్న పదవి ఏం కావాలి, దానికున్న రెప్యుటేషన్ ఏం కావాలి, కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటా మా స్కూల్ కున్న మంచి పేరు ఏమైపోవాలి అని అడిగి రమ్మనేదండి మా ప్రిన్సిపల్ గారు. అంటే వాళ్ళు చదువు సంక నాకు ఇస్తావా? లేదక్క, వాళ్ళకి ప్లాన్ బి ప్రకారం నక్క చిట్టి కూడా పెట్టి పంపించా. కావాలంటే నా పిల్లల చేత నక్క చిట్టీలు పెట్టించావా? నేను ఎప్పుడు పెట్టించా? నేను పెట్టి నాకు అసలు నక్క చిట్టీలు. అరే తమ్ముడు, మామయ్యకి మార్కులు రెడ్ పెన్ తో దిద్దడం, కానీ మనకి ఎగ్జామ్స్ ఎలా రాయాలో కూడా వచ్చు. ఏమంటావు? Todo lo bueno se encanta de ti, se amarra de ti, se encanta de ti. No hay persona.